దాడులను తక్షణమే ఆపాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పెడచెవిన పెట్టిన ఇజ్రాయెల్ రఫా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది రఫాలోని రెండు వేర్వేరు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాళాలు జరిపిన వైమానిక దాడుల్లో పన్నెండు మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు రెండు శరణార్థి శిబిరాలపై జరిపిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు నలుగురు మహిళలతో సహా పన్నెండు మంది మరణించినట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది ఈ దాడిలో పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు తీవ్రంగా గాయపడ్డారని వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపింది హమాస్ ఇజ్రాయెల్ యుద్దం ప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది పాలస్తీనియన్లు మరణించగా ఎనభై ఒక్క వేల ఏడు వందల పదకొండు మంది గాయపడినట్లు పేర్కొంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై నాలుగు మంది చనిపోగా మూడు వందల యాభై ఏడు మంది గాయపడినట్లు చెప్పింది